తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, మీ పేరు ఏంటండి? నా పేరు అప్పారెడ్డి అండి. ఏం వర్క్ చేస్తారండి? నేను టీచర్ గా పనిచేస్తా. ఎంత మంది ఉంటారండి ఇంట్లో మొత్తం? మా ఇంట్లో మేము ఇద్దరం ఉంటాం. ఎన్ని ఏళ్ళ సర్వీస్ అండి మొత్తం మీ టీచర్? నాకు నియర్లీ 39 ఇయర్స్ ఉంది. 39 ఇయర్స్. ఇప్పుడు ఎలా ఉందండి మీకు? నాకు బాగుంది, చాలా బాగుంది. అంటే టీచర్స్ కి వెరీ హ్యాపీ. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి తెలంగాణలో? ఇప్పుడు కేసీఆర్ గారి పార్టీ భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. ఎందుకండి? ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చిర్రు, మళ్ళా ఇంకా ఇవ్వబోయేటువంటివి కూడా నెరవేరుస్తున్నారు. రైతు బంధు ఇస్తున్నారు, మళ్ళా దళిత బంధు ఇవన్నీ ప్రవేశపెట్టిర్రు, రైతు బీమా ప్రవేశపెట్టిర్రు, అనుకున్నవన్నీ సాధించారు. హైదరాబాద్ అభివృద్ధి పురోగతిలో నడుస్తుంది, ప్లాట్ల బిజినెస్ బాగుంది, ఇక్కడ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి, దేశం లెక్కలేని విధంగా రేట్లు ఇక్కడ బాగున్నాయి. అందుకోసమే అందరు హ్యాపీగా ఉన్నారు, రైతులు హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా రైతు దేశాన్ని వెన్నెముక కాబట్టి, రైతును బాగా అభివృద్ధి పరిచారు కాబట్టి తప్పకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. మరి టీచర్స్ ఎలా ఉన్నారండి? టీచర్స్ అందరు చాలా హ్యాపీగానే ఉన్నారు. ఉద్యోగస్తులు అందరి జీతాలు బాగున్నాయి, టీచర్ల జీతాలు బాగున్నాయి, అందరిది చాలా ఇది ఉన్నది, అందరూ హ్యాపీగా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, అందరి మీద అప్పులు వేసి డెవలప్మెంట్ చూపిస్తున్నారని? అట్లేం లేదు, అప్పులు ఏం లేవు. అప్పులుంటే వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎట్లా నెరవేరుస్తారు? రైతు బంధు ఎట్లా అందరికీ ఇస్తారు? దళిత బంధు ఎట్లా ఇస్తారు? రైతు బీమా ఎట్లా అమలు పరుస్తారు? ప్రతి ఒక్కటి అమలు పరుస్తున్నారు, ప్రతి ఒక్కటి ఆన్లైన్లో రైతు పొందుతున్నాడు. ప్రతిదీ ఇప్పుడు ప్రతిదీ పొందుతున్నారు, ఆన్లైన్ పేమెంటు ధరణి ద్వారా ప్రతి ఒక్కటి వాళ్ళ వివరాలన్నీ, భూమి వివరాలన్నీ తెలుసుకుంటారు. 99% 100% ట్రూ ఉంది కాబట్టి ఇది నిజమైందని మనం నమ్ముతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో వాగ్దానాల వరకే పరిమితం అవుతాయి. వాళ్ళు ముందు ముందు వచ్చి అమలు పరుస్తారా అమలు పరచరా లేదు. ఆల్రెడీ సీఎంకు పదవికి కుర్చీలాట మొదలైంది, ఇంకేం సుస్థిరత ఏర్పడుతుంది వాళ్ళ దాంట్లో? మనిషికి కావాల్సిన సుస్థిరత, ఆ సుస్థిరత అనేది లేదు. అట్లా ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేసామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది కదా? చెప్తున్నారండి, ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. మీకు ఆన్లైన్లో ఏ నెంబర్ కొట్టినా, ఏ రైతు నెంబర్ కొట్టినా అతని యొక్క పూర్తి వివరాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రైతు బిడ్డను కూడా నా వివరాలు కనపడ్డాయి అంటే నాకున్న 3 ఎకరాలైనా 4 ఎకరాలైనా కనపడుతుంది, అది ఎవ్వరు ముట్టుకోవడానికి అవకాశం లేదు. రేపొద్దున మా పిల్లలకు కానీ మా అమ్మాయికి కానీ అది చెందే అవకాశం ఉన్నది, అది ఎవ్వరు ఆక్రమించుకోవడానికి అవకాశం లేదు, ఎవ్వరు ఏం చేయడానికి అవకాశం లేదు. ఒక టైటిల్ అనేది డైరెక్ట్గా ఏర్పడ్డది, నోబడి విల్ టచ్ దట్, అదేనమాట. ఆ నమ్మకం అనేది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తుంది, ఇంతకుముందు ఆ నమ్మకం లేకుండే. కేసీఆర్ పథకాలు ప్రజలందరికీ యూజ్ అయ్యేలాగా ఉన్నాయండి? చాలా 100% ఉన్నాయండి. వాళ్ళకు యూజ్ అయ్యే పథకాలన్నీ అమలు పరుస్తున్నాడు. ఇంకా రాబోయే టైంలో ఆయన మేనిఫెస్టోలో రైతు బంధు పెంచుతా అంటున్నాడు, ఉద్యోగస్తులందరిని చూసుకుంటా అంటుండు. మొన్న మీరు చూసిరు, ఆర్టీసీని పైకి తీసుకొచ్చిండు, వాళ్ళందరినీ గవర్నమెంట్ ఉద్యోగస్తులను చేసిండ్రు. ఆర్టీసీ అధపాతాలానికి పోతుండే ఆయన టాప్ లెవెల్కి తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు అని నేను నమ్ముతున్నా. మీరు మిగతా ప్రభుత్వాలను కూడా చూసుంటారు, ఏ ప్రభుత్వం దీపెస్ట్ అనిపిస్తుందండి? నేను చూసిన ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే చాలా మెరుగ్గా ఉన్నది. నేను కాంగ్రెస్ ప్రభుత్వం చూసినా, బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో చూసినా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమి అమలు పరుస్తలేరు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే ఉన్నదో, ఈ సీనియర్ సిటిజన్స్కి ఉన్నటువంటి స్కీమ్స్ కరోనా పేరు మీద అన్నీ తీసేసారు. రైల్వేలో ఉన్నటువంటి ఈ కన్సెషన్ ఏదైతే ఉన్నదో సీనియర్ సిటిజన్స్కు మోదీ గారు తీసేయడం జరిగింది. ఉన్నవి తీసేస్తున్నాడు, అప్తే రాబోయేది ఏంది అనేది కొత్త కనిపిస్తారు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కావాల్సింది ఏంది? వాళ్ళకు మందుల అవసరం కావాలి, వాళ్ళకు ట్రావెలింగ్ల ఏజెన్సీ కావాలి, కన్సెషన్ కావాలి. ఆ ఉన్నే తీసేస్తుండు ఆయన. పెన్షన్ పథకాలన్నీ అవి ఇస్తా ఇవి ఇస్తా అని అన్నాడు. ఈపీఎఫ్ఓ ద్వారా అవి ఇస్తాం ఇవి ఇస్తాం మీకు అన్నాడు, ఏ ఒక్కటి అమలు పరచలేదు. ఏవో కనీస పెన్షన్ కూడా పెరుగుతలేదు. కనీస పెన్షను కనీసము ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,000 చేసింది. అక్కడ ఈపీఎఫ్ఓ ఉద్యోగస్తులందరి కనీస పెన్షన్ 1,000 రూపాయలు పెట్టిండు ఆయన. 3,000 చేస్తాం 5,000 చేస్తాం అన్నాడు, అది అమలు పరచలే, పేపర్ల వరకే పరిమితమైంది. ఇప్పుడు మీకు హైదరాబాద్ డెవలప్మెంట్ ఎలా కనిపిస్తుందండి? మీరు ఇక్కడే ఉంటున్నారు కదా? నేను చాలా ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాను మేడం, 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నా, చదువుకున్నా ఇక్కడే చదువుకున్నా. ప్రతి ఒక్కటి చూసినా చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వారి హయాముల కంటే కూడా ఇంకా మెరుగ్గా ఉంది. అంటే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు.
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గట్టు ఈ పరిమితుల దగ్గట్టు ఈ గవర్నమెంట్ చాలా అమలు పరుస్తుంది ఇక్కడ మేము ఏదైతే ప్రాపర్టీస్ ఏర్పర్చుకున్నామో వాటికి ఫుల్ రక్షణ ఉంది ప్లస్ మళ్ళా వాటికి విలువ అనేది 100% పెరిగిపోయింది 200% పెరిగిపోయింది విలువ అనేది అందుకని మేము హ్యాపీగా ఉన్నాం చాలా ప్రాపర్టీస్ విషయంలో హైదరాబాద్ విషయంలో కేటీఆర్ మార్క్ కనిపిస్తుందా మీకు హైదరాబాద్లో డెఫినెట్లీ ఎందుకంటే ఈయన మన కేటీఆర్ గారు రీజనల్ రింగ్ రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేస్తుండు మెట్రో రైల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా అంటున్నాడు మూసీ నదికి ఏదైతే మురుగు పాడుతుందో దానికి ఒక మంచి అవకాశాన్ని ఉద్యానవనాలని చుట్టుపక్కల ఏర్పరుస్తున్నారు బ్రిడ్జెస్ కడతా అంటుండు ఫ్లైఓవర్స్ కట్టిండు కట్టి చూపెట్టిండు మీకు ఇంకా ఇంకా చేస్తా అంటున్నాడు విజయవాడ హైవేను 6 లైన్లు 8 లైన్లు చేస్తా అంటున్నాడు అవన్నీ ముందు ముందు తప్పకుండా నెరవేరుతాయని మాకు నమ్మకం ఉన్నది ఏ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు మళ్ళీ నేను 100% బీఆర్ఎస్ ఫామ్ చేస్తే నమ్ముతున్నా మేడం 100% బీఆర్ఎస్ ఫామ్ చేస్తుంది చేస్తేనే ప్రజలకు రక్షణ ఉంటుంది ఆస్తులకు రక్షణ ఉంటుంది మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణను స్థాపించింది అది తెలంగాణ రైతులకు తెలంగాణ వ్యక్తులకు ఇక్కడ ఆస్తులకు రక్షణ అనేది ఆ తెలంగాణ ప్రభుత్వం ద్వారానే సాధ్యపడ్డది పడబోతుంది కూడా ముందు ముందు ఎవరు సీఎం అయితే బెటర్ అనుకుంటున్నారండి మేము కేసీఆర్ గారు సీఎం గారు అయితే మంచిదని నేను పర్సనల్గా భావిస్తున్నాను కేసీఆర్ గారు